ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26 నుంచి 30 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 29 లేదా 30న వాషింగ్టన్లో ఆయన అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అవుతారు. ఈ నెల 27న ఐరాస సాధారణ సభలో మోదీ ప్రసంగిస్తారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై మోడీ దృష్టి పెట్టారు. అమెరికా పర్యటనలో ఆయన దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ఆయన సెప్టెంబర్ 11 మృతులకు నివాళులు అర్పించనున్నారు. గుజరాత్ అల్లర్లకు కారకుడు అంటూ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా వీసా ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మోదీ ప్రధాని కావడంతో స్నేహాస్తం కోసం అమెరికా ఎదురుచూస్తోంది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగించనున్నారు. వివిధ అమెరికా నేతలు, పారిశ్రామికవేత్తలను కలుసుకోవడం సహా 50 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. మొత్తంగా ఈ పర్యటన ఆద్యంతం మోదీ క్షణం తీరిక లేకుండా గడపనున్నారు. మోదీ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తూ అమెరికాలోని మోదీ వ్యతిరేక గ్రూపులు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. 28వ తేదీన మన్హాటాన్లోని మాడిసన్ స్కార్ గార్డెన్లో జరిగే కార్యక్రమానికి మోడీ పర్యటనలో నల్ల జెండాలు నిరసన తెలపాలని అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ ప్రకటించింది. ఒబామాతో మోడీ సమావేశమయ్యే సమయంలో వైట్ హౌస్ ఎదుట ప్రజాకోర్టు నిర్వహించనున్నట్లు సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ పేర్కొంది. ప్రధానంగా 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో మోదీపై ఈ కోర్టులో అభియోగ పత్రాన్ని ప్రవేశపెడతామని ఆ సంస్థ తెలిపింది.